నాకైతే బాగా నచ్చింది. బేసిక్గా ఫస్ట్ మేము మాట్లాడుకోవాల్సిన థింగ్ ఏంటంటే విజువల్స్ చాలా 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 బాగున్నాయి. నాకు ఆ విజువల్స్ చాలా నచ్చాయి. ఇంకోటి మన ప్రభాస్ గారి క్యారెక్టరు అన్నిటికంటే మెయిన్ బుజ్జి క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి. నిజంగా చాలా ఎంటర్టైన్ అవుతాం సినిమాలో. ఎంత మైథాలజీ గురించి తెలుసుకుంటామో అంతేవిధంగా అక్కడక్కడ ఫన్ సీన్స్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని గెస్ట్ రోల్స్ అయితే ఇంకా ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని. వాళ్ళని చూసినప్పుడు చాలామంది హై ఫీల్కి వెళ్తారు, అరే మనకు నచ్చిన హీరో కూడా ఉన్నాడు ఇందులో, మనకు నచ్చిన డైరెక్టర్ ఉన్నాడు ఇందులో అనే ఫీల్ అయితే వస్తుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అక్కడక్కడ కొంచెం స్లో నేరేషన్ ఉన్నా కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సినిమా వేరే హైప్ తీసుకెళ్తాడు. లాస్ట్ 30 మినిట్స్ అయితే చించి పారదింగాడని చెప్పాలి డైరెక్ట్. అసలు గూజ్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు ఇందులో ఇందులో క్యారెక్టర్ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. మీరు థియేటర్కి వెళ్తే మీరు ఎగ్జైట్ అవ్వాలి కాబట్టి మొత్తం నేను చెప్పేస్తే మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జైట్ అవ్వడానికి ఈవెన్ వన్ సింగిల్ పాయింట్ కూడా ఉంది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ నేను చెప్పేయడం వల్ల మీరు థియేటర్కి వెళ్తే అంత ఎగ్జైట్మెంట్ ఉండదేమో అని నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది సినిమా. ఈవెన్ కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకున్న కూడా ఈ సినిమా నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇంకా అసలు అది అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది అంటే ఇప్పటి వరకు మనం బాహుబలి ఇవన్నీ చూసాం కదా, దానికి 3-4 టైమ్స్ ఉంటుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్. ప్రభాస్, కమలాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకుని, దిశా పటాని అన్ని క్యారెక్టర్స్ కూడా విఎఫ్ఎక్స్ అయితే అసలు ఇప్పటి వరకు వచ్చి ఉండదు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఇప్పటి వరకు ఎవరో చూసి ఉండరు. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్ అండి. సార్ ఇది ఇక్కడ చూసుకుంటే అర్జున్ విజయ్ దేవరకొండ గారు, ఆర్జీవి గారు, బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, ఎలా? అన్ని క్యారెక్టర్స్ అండి, అందరూ జస్టిస్ చేశారండి మూవీకి. ఐ మీన్ మైథాలజీ విజయ్ దేవరకొండ అర్జునుడి కింద చేశాడు. ఐ మీన్ అందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి అంతా. ఐ మీన్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు అందరూ, ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అంటే నేను 3D లో చూసా, 3D ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అంటే నాగశ్వరి నేనండి, ద వే హ్యాండిల్ ద సబ్జెక్ట్ రైట్, నెక్స్ట్ లెవెల్ అండి. ఈజీగా బ్రేక్ చేస్తుందండి, ఇంకా అందులో డౌటే లేదు. బాహుబలికి ఇంకా అది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఈజీగా బ్రేక్ చేసేస్తుంది 100%. అట్ ద ఎర్లియస్టే బ్రేక్ చేస్తుంది, లేట్ కూడా అవ్వదు. సూపర్ అండి అమితాబ్ బచ్చన్ గారు. లాస్ట్ 10 ఇయర్స్లో నేను ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లో నేను ఎప్పుడు చూడాలి. అంటే అమితాబ్ బచ్చన్కి అసలు ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ అండి అమితాబ్ బచ్చన్ గారు. ఆయన లైఫ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. రాజమౌళి గారు కూడా ఉన్నారు కదా, ఎలా? రాజమౌళి గారు కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా హ్యాప్ టు ఒక సీన్లో వస్తారు ఆయన, పర్ఫెక్ట్గా సింక్ అయింది స్టోరీలో ఆయన క్యారెక్టర్ కూడా. సినిమా చూసాను, బెనిఫిట్ షో చూసాం, మార్నింగ్ 5:30 షో. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ పెద్ద హీరో సినిమాకి. సినిమాని కొట్టిందే లేదు అసలు. నీ అన్ని మొత్తం సినిమాలో నెగిటివ్ పాయింట్ చెప్పడానికి ఏం లేదు. మైథాలజీ కానీ సైంటిఫిక్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా మిక్స్ చేశారు నాగార్జున గారు. అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేదే లేదు చూపించడానికి. సినిమాలో ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది ల్యాగ్ అయింది అది ఇది అని చెప్తారు. కానీ కొన్ని కొన్ని చోట్ల అసలు సినిమా 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ కానీ అసలు మైథాలజీ పార్ట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ, కృష్ణుడి క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, రాజమౌళి గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, అసలు అందరూ మీరు ఏ రూమర్స్లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, చాలా ఫన్ కూడా జనరేట్ అయి ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్లో. రాజమౌళి గారు వచ్చే సీన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, స్పాయిలర్లు ఇవ్వదలుచుకోలేదు. బాగాలేదంటున్నావాడి సినిమా మళ్ళీ చూపి అయ్యా, అసలు సినిమా బాగోపడం అంటే ఏం లేదు. అసలు హాలీవుడ్ సినిమాకి, మొత్తం వరల్డ్ సినిమాకి, ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగార్జున చూపెట్టాడు అనుకోవచ్చు మనం. అంత బాగుంది సినిమా. ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికారు అనుకోవచ్చు. మరో రాజమౌళి కాదు, నాగార్జున ఫస్ట్ సినిమా చూశారు, సెకండ్ సినిమా చూశారు, మూడో సినిమా చూస్తున్నారు. ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసింది అయితే అసలు లాస్ట్ 30 మినిట్స్ కళ్ళు అప్పగించుకుని చూడడమే పోయా స్క్రీన్ని.